ఏ దేవాలయంలో అయినా కుడిపక్కకు తిరిగి లేదా గర్భగుడికి అభిముఖంగా దర్శనమివ్వడం మనందరికీ తెలిసిందే. కానీ ప్రయాగలోని త్రివేణి సంగమానికి దగ్గరలో ఉన్న బడే హనుమాన్జీ మందిర్లో మాత్రం ఆంజనేయుడు వెల్లకిలా శయనముద్రలో ఉండి భక్తుల పూజలు అందుకుంటున్నాడు. దేశంలో ఈ ఒక్క ఆలయంలోనే హనుమంతుడు ఇలా వీరముద్రలో కనిపిస్తాడని అంటారు. పేరుకి తగినట్లుగానే బడే హనుమాన్జీ మందిరంలోని హనుమంతుడి విగ్రహం 20 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పులో ఉంటుంది. గర్భగుడి కూడా హనుమంతుడు శయనించేందుకు వీలుగా దాదాపు 8 అడుగుల లోతుగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైనా స్వామివారిని పైనుంచి చూసి పూజించాల్సి ఉంటుంది. ఈ రామభక్తుడిని దర్శించేందుకు భక్తులు దేశం నలుమూలల నుంచి రావడం ఒక విశేషమైతే, స్వామివారికి అభిషేకం చేయడానికి ప్రతి ఏటా గంగానదే తరలి రావడం ఇక్కడున్న మరో ప్రత్యేకత. వర్షాకాలంలో నీటి ప్రవాహ ఉధృతి పెరిగినప్పుడు గంగ ఉప్పొంగి ఆలయం లోపల ఉన్న హనుమంతుడి విగ్రహం వరకు వస్తుంది. ఆ సమయంలో గంగానదికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత ఆ నీరు ఎక్కడికి పోతుందనేది ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేకపోయారు. అలా గంగాజలం హనుమంతుణ్ణి తాకడం వల్ల దేశంలో సుఖ సంతోషాలు, ప్రశాంతత వెళ్ళి విరుస్తాయని భక్తుల నమ్మకం. ఆ వింతను చూసేందుకే భక్తులు వర్షాకాలంలో ఎక్కువగా ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. ఉత్తరప్రదేశ్లోని కనౌజ్ అనే ఊళ్ళో ఓ హనుమంతుడి భక్తుడు ఉండేవాడు. అతడికి సిరి సంపదలు ఉన్నా సంతానం లేదట. దాంతో వింధ్యాచల పర్వతాల దగ్గర హనుమంతుడి ఆలయం కట్టించాలని నిర్ణయించుకొని భారీ ఆంజనేయుడి విగ్రహాన్ని తయారు చేయించాడట. ఆ విగ్రహానికి పలు నదీ జలాలతో అభిషేకం చేయించేందుకు సిద్ధమై ప్రయాగకు చేరుకున్నాడట. ఆ రాత్రి అతడికి కలలో హనుమంతుడు కనిపించి ఆ విగ్రహాన్ని అక్కడే వదిలేసి వెళ్తే గనుక కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పాడట. ఆ భక్తుడు హనుమంతుడు చెప్పినట్లుగానే విగ్రహాన్ని వదిలేసి వెళ్ళిపోయాడట. ఆంజనేయుడు వరమిచ్చినట్లుగానే అతడికి ఒక బిడ్డ కలిగాడట. అయితే ఆ భక్తుడు వదిలి వెళ్ళిన విగ్రహం రోజులు గడిచే కొద్దీ నీళ్లలో మునిగి క్రమంగా ఇసుకలో కూరుకుపోయింది. కొన్నాళ్లకు ఓ స్వామీజీ మాఘమాసంలో త్రివేణి సంగంలో స్నానం చేయడానికి అక్కడికి చేరుకున్నారు. తనతో తెచ్చుకున్న త్రిశూలాన్ని అక్కడున్న ఇసుకలో గుచ్చి దుని తయారు చేసుకునే సమయంలో ఆ త్రిశూలానికి రాయి తగిలిన శబ్దం వినిపించడంతో చుట్టూ ఉన్న ఇసుకను తీయడం మొదలుపెట్టారు. చివరకు అతడికి హనుమంతుడి విగ్రహం కనిపించింది. అది తెలిసి స్థానికులు అక్కడికి చేరుకొని ఆ విగ్రహాన్ని కడిగి పైకెత్తి ఎక్కడైనా ప్రతిష్ఠించేందుకు ప్రయత్నించారట. ఎవరెన్ని రకాలుగా ప్రయత్నించినా ఆ విగ్రహాన్ని నిలబెట్టలేకపోవడంతో అక్కడే పడుకున్న భంగిమలోనే ఉంచి ఆలయం కట్టారు. అదే బడే హనుమాన్ మందిర్ అయింది. ఇక్కడ హనుమంతుడి విగ్రహం పెద్దగా ఉండటం వల్లే స్వామివారిని బడే హనుమాన్ అని పిలుస్తారు. ఆంజనేయుడి కుడిపాదం దగ్గర రావణుడి విగ్రహం ఉంటుంది. దుర్బుద్ధి ఉన్నవారిని హనుమంతుడు నశింపజేస్తాడనడానికి సంకేతమే ఆ విగ్రహమని భక్తులు విశ్వసిస్తారు. అలాగే మరో పాదం దగ్గర మనోధైర్యానికి నిదర్శనమైన కామదాదేవి, నుదుటి దగ్గర రాముడు, లక్ష్మణుడి విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడ హనుమాన్ జయంతి రోజున విశేషంగా పూజలు జరుగుతాయి. మిగిలిన రోజుల్లో మామూలుగానే భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని కోరినట్లుగా పూజలు చేయించుకోవచ్చు. ఈ హనుమంతుడిని ప్రయాగ కొత్వల్ అని పిలవడం గమనార్హం. ఇది ప్రయాగలోని త్రివేణి సంగమానికి దగ్గరలోనే ఉంటుంది. మార్చి అక్టోబర్ నెలల్లో ఈ ఆలయాన్ని దర్శించేందుకు అనువైన సమయం. ప్రయాగరాజు రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 7 కిలోమీటర్ల దూరంలోనే ఈ గుడి ఉంటుంది. విమానంలో వెళ్ళాలనుకునేవారు బామ్రువాలీ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. విమానాశ్రయం నుంచి దాదాపు 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం.